ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి పద్మ విభూషణ్ పురస్కారాలు దక్కాయి. గణతంత్ర దినోత్సవం వేళ భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం నిన్న రాత్రి ప్రకటించింది. వివిధ రంగాల్లో ఎనలేని సేవలందించిన 132 మంది ఈ ఏడాదిగాను ఈ అవార్డులకు ఎంపికయ్యారు. ఈ మేరకు పురస్కారాల ప్రదానానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. మొత్తం 132 అవార్డులో భారతరత్న తర్వాత దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డుకు 5 ఎంపికవగా 17 మంది పద్మభూషణ్కు 110 మంది పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు. ఇక ఈ జాబితాలో 30 మంది మహిళలు ఉండగా ఎన్ఆర్ఐ కేటగిరీలో 8 మంది, మరణానంతరం 9 మందికి ఈ అవార్డులు వరించనున్నాయి. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి కళల విభాగంలో పద్మ విభూషణ్ అవార్డు వరించగా, ప్రజా వ్యవహారాల విభాగంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం పద్మ విభూషణ్కు ఎంపికయ్యారు. ఈ అవార్డుకు ఎంపికైన వారిలో చిరంజీవి, వెంకయ్యనాయుడుతో పాటు తమిళనాడుకు చెందిన వైజయంతిమాలా బాలి, పద్మ సుబ్రహ్మణ్యం, బీహార్కు చెందిన బిందేశ్వర్ పాఠక్ ఉన్నారు. మొత్తం 5 పద్మ విభూషణ్లలో 2 ఏపీ ప్రముఖులకు రాగా, 2 తమిళనాడు, 1 బీహార్కు చెందిన వ్యక్తులకు వరించాయి. కాగా చిరంజీవిని 2006 పద్మభూషణ్ అవార్డు వరించగా, తాజాగా పద్మ విభూషణ్కు సైతం ఎంపికవడం విశేషం. Screen the last 45 years of my film career, I have tried to entertain you to the best of my abilities, and off screen I try to help the needy by taking up relevant social and humanitarian causes from time to time. I have done so little, and yet you have given me such a great recognition and honor. I always remain indebted to you for your love and support. On this occasion, I would like to thank the Government of India and the Honorable Prime Minister Shri Narendra Modi ji for bestowing on me this coveted Padma Vibhushan. Thank you. Thank you one and all. Jai Hind. Padma Vibhushan Award vachindani telisina kshanam nijanga em maatadalo ela react